తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తిరుపతిలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో శుక్రవారం తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ను కట్ చేశారు. అనంతరం నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర పాలన రావాలని, పేద ప్రజలకు మేలు జరగాలన్న ఉన్నత లక్ష్యంతో ఎన్టీ రామారావు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. ఆయన తర్వాత ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేటి వరకు చంద్రబాబు నాయుడు పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ పటిష్టపరిచారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఆయన యొక్క ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఏదైతే 2 రూపాయలు కిలో బియ్యం గాని, ఆనాడు పక్కా గృహాలు గాని భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కూడా బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా బీసీల కోసం అత్యున్నత పదవులను అలంకరించే విధంగా చేసిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ సొంతం. ఈ రోజు బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని మనమందరూ చెప్పుకుంటాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గతంలో ఏ విధంగా పరిపాలన అందించాడు, అన్ని వర్గాలను కూడా ఏ విధంగా సముచితమైన న్యాయం జరిగే విధంగా పరిపాలన అందివ్వడమే కాకుండా భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో భారతదేశంలోనే ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకుని ఆనాడు ఏ విధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో జాతీయ పార్టీ స్థాయిలో ఆ రోజు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటేనే ఈరోజు ఇక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో